హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. సో మనం డైలీ కరెంట్ అఫేర్స్ ని డిస్కస్ చేస్తున్నాం కదా, ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్, వాటి రిలేటెడ్ గా ఉన్న స్టాటిక్ జీకే, మీ డౌట్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన ఐఏసీఈ టెలిగ్రామ్, కరెంట్ అఫేర్స్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వబడింది. సో దాన్ని క్లిక్ చేస్తే మీకు కరెంట్ అఫేర్స్ పీడిఎఫ్ ఏదైతే ఉందో, సో ఆ పీడిఎఫ్ అనేది అవైలబుల్ ఉంటుంది. ఇక్కడ చెప్పిన కరెంట్ అఫేర్సే కాకుండా దాంట్లో కూడా మీకు ఇంకొన్ని డిఫరెంట్ కరెంట్ అఫేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్ఫర్మేషన్, ఆ సోర్స్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకుని చదువుకోవచ్చు. దాంతోపాటుగా ఇక్కడ కూడా ఓవరాల్గా మనం స్టాటిక్ జీకే, ఎంసీక్యూస్, వన్ లైనర్ కరెంట్ అఫేర్స్ ఇవన్నీ కూడా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ కరెంట్ అఫేర్ని చూద్దాం. సో ఫస్ట్ కరెంట్ అఫేర్ అనేది ఇక్కడ చూద్దాం. మీకు ఇది నేషనల్ పరంగా యూజ్ అవుతుంది, నేషనల్ ఓరియంటెడ్ కరెంట్ అఫేర్ అండ్ యాజ్ వెల్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా కూడా యూజ్ అవుతుంది. ఒకసారి చూడండి, నార్త్ ఇండియాలో ఫస్ట్ టైం మనకి హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు, అది కూడా బెనారస్ హిందూ యూనివర్సిటీలో. అది ఈ కరెంట్ అఫేర్, ఒకసారి టాపిక్ చూసుకోండి. సో నార్త్ ఇండియాస్ ఫస్ట్ హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడ అని అడిగితే మాత్రం, స్టేట్ అడిగితే ఉత్తరప్రదేశ్ అని చెప్పేసి జనరల్గా మీరు గుర్తుపెట్టుకోండి, అదే కనుక పర్టికులర్ ప్లేస్ అడిగితే మాత్రం బెనారస్ హిందూ యూనివర్సిటీ. బెనారస్ హిందూ యూనివర్సిటీలోనంట వీ హ్యావ్ అ జువాలజీ డిపార్ట్మెంట్. ఆ జువాలజీ డిపార్ట్మెంట్లో మనకి జ్ఞానేశ్వర్ అనే ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్లో డిఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ మిషన్ ఒక దాన్ని మనకి అరేంజ్ చేస్తారంట. సో ఈ డిఎన్ఏ ఎక్స్ట్రాక్టర్ మిషన్ అంటే, సో ఇది ఏం చేస్తుందంటే మన మనుషులకి, హ్యూమన్స్కి సంబంధించిన బ్లడ్ రక్తం కావచ్చు, సెలైవ లాలాజల ముమ్ము అంటాం కదా అది కావచ్చు, హెయిర్ వెంట్రుకలు టిష్యూస్ మన చర్మానికి సంబంధించినవి, వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ శాంపిల్స్ నుంచి డిఎన్ఏని కలెక్ట్ చేసి స్టోర్ చేస్తుంది అనమాట. ఈ ప్రాసెస్ని ఈ ల్యాబ్లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఏర్పాటు చేయనున్నారు. నార్త్ ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓపెన్ కాబోతున్న లేదా స్టార్ట్ కాబోతున్న మనకి మానవ డిఎన్ఏ బ్యాంక్, హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీగా చెప్పొచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద డిఎన్ఏ పార్ట్, ఆల్రెడీ మీకు తెలుసు డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. రైల్వే ఎగ్జామ్స్లో డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, నాబార్ అండ్ లేకపోతే సెబి, ఇట్లా నేను ఏ పదాలు అయితే చెప్తున్నానో డిఫరెంట్గా ఈ వర్డ్స్ యొక్క ఎబ్రివేషన్స్ ఉంటాయి చూసారా, నాస్కామ్, ఈ ఎబ్రివేషన్స్ని ఎక్కువగా అడుగుతారు. ఈవెన్ ఎస్ఎస్సిలో, సిహెచ్ఎస్ఎల్, జీడీలో కూడా కొన్నిసార్లు కొన్ని చోట్ల ఇలాంటి ఎబ్రివేషన్స్ని అడిగి ఉన్నారు. డిఆక్సీరైబో న్యూక్లిక్ యాసిడ్ అనమాట డిఎన్ఏకి సంబంధించిన ఎబ్రివేషన్. డిఎన్ఏ వల్ల యూజ్ ఏంటి? సో మనకి సంబంధించిన జెనెటికల్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. దానివల్ల ఫర్దర్గా ఇప్పుడు కోవిడ్ లాంటివి ఏవైతే వచ్చాయో, ఫర్దర్గా అట్లాంటి ఉపద్రవాలు, ఎపిడమిక్స్ కావచ్చు, పాండమిక్స్ కావచ్చు, ఏవైనా వచ్చాయి అనుకోండి, సో అలాంటి వాటి నుంచి మనం ఇమీడియట్గా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, మన హెల్త్కి సంబంధించి, మన జెనెటిక్స్కి సంబంధించి ఒక ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక, సో మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతుంది, మనం దేన్ని ఎట్లా ఎదుర్కోగలం, హెల్త్ పరంగా ప్రిపేర్నెస్గా ఉండడానికి మన డిఎన్ఏ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అంతేకాకుండా చాలా కంట్రీస్లో క్రిమినల్ కేసెస్కి కావచ్చు, కేసెస్ని సాల్వ్ చేయడానికి కూడా డిఎన్ఏని జనరల్గా యూజ్ చేయడం జరుగుతుంది. అండ్ లాస్ట్ టైం మనం డిస్కస్ చేసాం కూడా, ఇండియాలోకి వచ్చేటప్పటికి మనకి కేసెస్ ఇన్వెస్టిగేషన్స్ జరుగుతూ ఉంటాయి కదా, సో ఆ ఇన్వెస్టిగేషన్లో డిఎన్ఏ ప్రొసీజర్ని యూజ్ చేయరు. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా మనకి రీసెంట్గా ఏం చెప్పింది అంటే, ఒక పర్సన్ యొక్క విల్లింగ్నెస్, ఆయన యొక్క అంగీకారంతో సంబంధం లేకుండా డిఎన్ఏ టెస్ట్ని ఫోర్సబుల్గా చేస్తే అది రైట్ టు ప్రైవసీ అనే దానికి మనకి వైలేట్ అయినట్టుగా ఉంటుంది అని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు ఇట్ సెల్ఫ్ మెన్షన్ అబౌట్ దట్ ఇఫ్ డిఎన్ఏ టెస్ట్ విల్ బి డన్ ఇన్ క్రిమినల్ కేసెస్ ఆర్ ఇన్ ఎనీ అదర్ కేసెస్ అండ్ విత్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ పర్సన్స్ డెసిషన్ ఆర్ పర్సన్స్ ఏమంటారు పర్మిషన్ అండ్ ఇట్ విల్ వైలేట్స్ రైట్ టు ప్రైవసీ అగ్రీ, రైట్ టు ప్రైవసీ రైట్గా కూడా చెప్పడం జరిగింది. మనకి రైట్ టు ప్రైవసీ అనేది ఎందులో ఉంటుందండి, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉంటాయో, ప్రాథమిక హక్కులు అని చెప్పేసి అంటాం కదా, ఈ ఫండమెంటల్ రైట్స్లో ఉంటుంది. ఈ ఫండమెంటల్ రైట్స్ మనకి పార్ట్ 3లో 12 to 35 ఆర్టికల్స్ మధ్యలో కాన్స్టిట్యూషన్లో ఉంటాయి. ఇది వరకు క్వశ్చన్స్ ఎలా అడిగేవాళ్ళంటే ఫండమెంటల్ రైట్స్ ఎన్ని ఉంటాయి, ఫండమెంటల్ రైట్స్లో ఏది ఎలిమినేట్ చేయాలి, ఇలా అడిగేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, రైట్ టు ప్రైవసీకి ఎగ్జాంపుల్ లేదా డిఎన్ఏకి సంబంధించి మనకి ఏది కింది ఆటలో ఆర్టికల్ సూట్ అవుతుంది, రీసెంట్గా న్యూస్లో ఉంది, ఇలాంటివి అడుగుతారు. ఆ రైట్ టు ప్రైవసీ అనే దాన్ని గుర్తుపెట్టుకోండి. సో కమింగ్ టు దట్ నెక్స్ట్ వన్, ఈ దీనికి కోరిలేటెడ్గా ఇంకొన్ని పాయింట్స్ చూద్దాం. సో మనకి సేమ్ మన హ్యూమన్కి సంబంధించిన డిఎన్ఏ బ్యాంక్ ఎక్కడ స్టార్ట్ చేస్తున్నారు అంటే, మీరు ఆల్రెడీ చూసారు కదా, బెనారస్ హిందూ యూనివర్సిటీ దగ్గర స్టార్ట్ చేస్తున్నారు. అలాగే యానిమల్స్కి కూడా
ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఉంది. ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది మనకి బరేలీలో లొకేట్ అయి ఉంది. ఇది యానిమల్స్ కోసం అని చెప్పేసి డిఎన్ఏ బ్యాంక్ ని అతి త్వరలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా తీసుకురాబోతుంది, అంటే పూర్తి స్థాయిలో. ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఫస్ట్ డిఎన్ఏ బ్యాంక్ ఫర్ వైల్డ్ లైఫ్ గా కూడా దీన్ని చెప్పచ్చు. పూర్తి స్థాయిలో అనే మాటను నేను ఎందుకు యూజ్ చేశాను చెప్తాను. మనకి ఎండేంజర్డ్ స్పీషియస్ అని చెప్పేసి ఉంటాయి, ప్రమాదంలో ఉన్న జంతువులు అంటే అంతరించిపోబోతున్న జంతువులు అంటాం కదా. ఏవైతే ఎండేంజర్డ్ స్పీషియస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఒక డిఎన్ఏ ల్యాబ్ ఉంది. ఇండియాలో ఉన్న ఒకే ఒక్క డిఎన్ఏ ల్యాబ్ అది మనకి హైదరాబాద్ లో లొకేట్ అయి ఉంది. దాని పేరు వచ్చేటప్పటికి ల్యాక్కోన్స్ ల్యాబొరేటరీ అనేది హైదరాబాద్ లో లొకేట్ అయి ఉంది. ఎస్పెషల్లీ ఏంటి అంటే ఎండేంజర్డ్ స్పీషియస్ ఏవైతే ఉంటాయో, ఎండేంజర్డ్ స్పీషియస్, వల్నరబుల్, ఇవన్నీ ఎవరు చెప్తారండి, IUCN అని చెప్పేసి ఉంటుంది కదా. సో ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి, సో ఇది మనకి రికగ్నైజ్ చేస్తుంది కదా ఈ ఎండేంజర్డ్ స్పీషియస్ కి సంబంధించి ఈ ల్యాబ్ ఉందన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్ని జంతువులకి సంబంధించి, వైల్డ్ లైఫ్ కి సంబంధించి డిఎన్ఏ బ్యాంక్ అనేది మనకి బరేలీకి సంబంధించిన ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకురాబోతుంది. నెక్స్ట్ వన్, ఈ డిఎన్ఏకి సంబంధించి ఎవరైతే మనకి ఇంట్రడ్యూస్ చేశారో దీన్ని ప్రపంచంలో, అలాగే డెవలప్ ఎవరైతే చేశారో, అందులో ముగ్గురు శాస్త్రవేత్తలు ముఖ్యంగా మనకి జేమ్స్ వాట్సన్, అలాగే నెక్స్ట్ ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ వికిన్స్. సో మనకి ఫ్రాన్సిస్ క్రిక్ అండ్ వికిన్స్ అండ్ జేమ్స్ వాట్సన్ వీళ్ళ ముగ్గురికి 1962 మెడిసిన్ విభాగంలో నోబెల్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. అండ్ 2023 నోబెల్ ప్రైజ్ అనేది మెడిసిన్ ఫీల్డ్ కి సంబంధించి ఎవరికి ఇచ్చారు, కెటలీనా కెరీకో అండ్ డ్రూ వైజ్మ్యాన్ అనే పర్సన్స్ కి ఇచ్చారు. ఎంఆర్ఎన్ఏ అనేది ఏదైతే ఉందో, ఎంఆర్ఎన్ఏ అనే దాన్ని డెవలప్ చేసిన విషయంలో కెటలీనా గారికి, డ్రూ వైట్స్మ్యాన్ గారికి కూడా వీళ్ళిద్దరికి ఇది ఇవ్వడం జరిగింది అనమాట. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఇకపోతే హిస్టరీ ఫ్యాక్ట్ ఒకటి ఉంది ఈ కరెంట్ అఫేర్ లో. అండ్ ఇన్ సూన్ ఇండియా అండ్ నార్త్ ఇండియా ఎస్పెషల్లీ గోయింగ్ టు లాంచ్ విచ్ బ్యాంక్ అని అడిగితే హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్. ఎస్పెషల్లీ ఇన్ విచ్ ప్లేస్ అని అడిగితే బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం మదన్ మోహన్ మాలవ్య, పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారు చెప్పచ్చు. ఈయన 1916 ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనే దాన్ని ఏర్పాటు చేయడంలో ముందు ఉన్న వ్యక్తి, మెయిన్ ఫౌండింగ్ మెంబర్ గా కూడా ఈయన చెప్పచ్చు. అలాగే పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారికి సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఇచ్చిన టైటిల్ ఏది అంటే కర్మయోగి అని చెప్పేసి అనొచ్చు. కర్మయోగి ఈజ్ అ టైటిల్ విచ్ ఈస్ గివెన్ బై దట్ సర్వేపల్లి రాధాకృష్ణ సార్ టు పండిట్ మదన్ మోహన్ మాలవ్య గారుగా చెప్పచ్చు. హిస్టరీ రిలేటెడ్ ఫ్యాక్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి నోబెల్ ప్రైజ్ మెడిసిన్ కి సంబంధించి ఒకటి గుర్తుపెట్టుకున్నాం. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇప్పుడు చెప్పుకున్న కరెంట్ అఫేర్ కి రిలేటెడ్ గా హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ ఇన్ బెనారస్ హిందూ యూనివర్సిటీ అనేది స్టార్ట్ కాబోతుంది. దానికి రిలేటెడ్ గా మనం యానిమల్ కి సంబంధించి కూడా ఒక డిఎన్ఏ బ్యాంక్ స్టార్ట్ కాబోతుంది అనే పాయింట్ ని రివైజ్ చేశాం. అది ఎవరిస్తున్నారంటే ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రైల్వే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుందండి. ఏది ఇట్లాంటివి ఇన్స్టిట్యూట్స్ ఎక్కడ ఉన్నాయి ఇలాంటి క్వశ్చన్స్ పడతా ఉంటాయి అన్నమాట. ఇన్స్టిట్యూట్స్, ఇస్రో చైర్మన్, డిఆర్డిఓ చైర్మన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ క్వశ్చన్స్ కామన్. సో ఇది గుర్తుపెట్టుకోండి బరేలీ. సో మనకి కరెంట్ అఫేర్ మీరు ఆల్రెడీ చూసారు కదా, భారతదేశంలో మొట్టమొదటి మానవ డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎక్కడ స్టార్ట్ కాబోతుంది, బెనారస్ హిందూ యూనివర్సిటీ. This is all about this current affair. So next current affair, even maniki health related ga ostadi, again science and tech lo chudochu, international current affair paranga kuda chudochu. And this current affair topic is World Health Organization awarded 5 countries for recognizing efforts made to eliminate trans fatty acids. So okka sari idi chudandi, idi maniki current affair. మనకి ప్రపంచంలో 5 దేశాలకి రీసెంట్ గా ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్టిఫికేషన్ ఇవ్వడం జరిగింది, లేదా గుర్తించింది అనమాట. ఏమని అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎలిమినేట్ చేసిన కంట్రీస్ గా వాటిని గుర్తించడం జరిగింది. సో వాట్ ఆర్ ద 5 కంట్రీస్ అండ్ వాట్ ఈస్ అ ట్రాన్స్ ఫ్యాటీ, ఇవన్నీ కూడా ఒకసారి ఇక్కడ చూద్దాం. సో ఆ 5 కంట్రీస్ ఏంటి, ఒకటి డెన్మార్క్ అనే కంట్రీ, అండ్ ఇంకొకటి పోలాండ్, ఇంకొకటి లిథువేనియా, ఇంకొకటి సౌదీ అరేబియా, ఇంకొకటి థాయిలాండ్. డెన్మార్క్, పోలాండ్, లిథువేనియా, సౌదీ అరేబియా, థాయిలాండ్, సో ఈ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఈ 5 కంట్రీలు కూడా ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ని ఎలిమినేట్ చేసిన కంట్రీస్ గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. అండ్ ద నెక్స్ట్ వన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్స్ అనేది జెనీవాలో ఉంది. టోటల్ గా 194 మెంబర్స్ ఉన్నారు. April 7 వరల్డ్ హెల్త్ డే, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అనేది కూడా నిర్వహించేది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. అలాగే టెడ్రస్ ఆదనం ఎవరైతే ఉన్నారో ఆయన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇక్కడ మనకి మెయిన్ తెలియాల్సింది ఏంటంటే వై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఈజ్ గివెన్
అండ్ ఆర్ రికగ్నైజ్డ్ దీస్ ఫైవ్ కంట్రీస్ యాజ్ అ ఎలిమినేటెడ్ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ కంట్రీస్. సో ఈ ఐదు దేశాలు ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్ ని ఎలిమినేట్ చేసిన కంట్రీలుగా గుర్తించబడ్డాయి కదా, అసలు ఏంటి అనేది ఒకసారి ఇక్కడ చూద్దాం. సో సాధారణంగా మన బాడీలో, హ్యూమన్ బాడీలో కొలెస్ట్రాల్ అనేది కావాలంట. కాకపోతే ఈ కొలెస్ట్రాల్ అనేది టూ టైప్స్లో ఉంటుంది, ఒక బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటాం అండ్ గుడ్ కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తాం. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఏదైతే ఉంటుందో అది హ్యూమన్ బాడీకి చాలా హార్మ్ చేస్తుంది. లైక్ చాలా మందికి ఈ మధ్యన హార్ట్ అటాక్స్ వస్తున్నాయి చూసారా, హార్ట్ అటాక్స్ రావడం కానీ లేకపోతే ఆయుసం రావడం కానీ హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేది దేనికంటే దీనివల్ల అంటాం. సో మనకి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎందుకు వస్తుంది అంటే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్. ఈ ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ దేంట్లో ఉంటాయంటే, ఒకటి వచ్చేటప్పటికి ఇక్కడ నాకు తెలుసు మీకు పిక్చర్ సరిగ్గా కనిపించుండో, బట్ ఒకసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి. ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ వచ్చేటప్పటికి మనకి మెయిన్గా ఈ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి చూసారా, బేకరీ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, డీప్ ఫ్రైడ్ ఫుడ్, చాక్లెట్, సో ఇలాంటి వాటి వల్ల ట్రాన్స్ ఫ్యాటీ అనేది రావడం జరుగుతుంది. దానివల్ల హెల్త్ రిలేటెడ్గా హార్ట్ అటాక్స్ కావచ్చు, ఉబ్బసం, ఆయాసం ఇవన్నీ కూడా వస్తాయి. ఇవి మొత్తం ఈ ఫుడ్ని కంట్రోల్ చేయడమో లేకపోతే మొత్తానికి ఈ సిస్టమ్ని కంట్రోల్ చేయడంలోనే సక్సెస్ అయ్యాయి ఐదు కంట్రీలు, డెన్మార్క్, పోలాండ్, లిథువేనియా, సౌదీ అరేబియా, థాయిలాండ్. వీటిని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేసింది. అలాగే ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ కాకుండా మనకి గుడ్ కొలెస్ట్రాల్ని ఇచ్చే సాచురేటెడ్ అండ్ అన్సాచురేటెడ్ యాసిడ్స్ కూడా ఉంటాయన్నమాట, ఫ్యాట్స్ కూడా ఉంటాయి. సాచురేటెడ్ ఫ్యాట్స్లోకి వచ్చేటప్పటికి వెజిటేబుల్ ఫ్యాట్స్ ఉంటాయి అండ్ యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయి. వెజిటేబుల్ ఫ్యాట్స్ అంటే లైక్ కోకోనట్ ఆయిల్, కోకోనట్ మిల్క్, పామ్ ఆయిల్ ఇలాంటివన్నీ తింట్లోకి వస్తాయి. యానిమల్ ఫ్యాట్స్లోకి వచ్చేటప్పటికి ఘీ కానీ, బటర్ కానీ, సో ఇలాంటివన్నీ, మీట్ కానీ, పౌల్ట్రీకి సంబంధించింది కానీ, సో మాంసం లాంటివి అంటాం కదా, అవన్నీ దీంట్లోకి రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ అన్సాచురేటెడ్లో కూడా రెండు ఉంటాయి, పాలీ సాచురేటెడ్ అండ్ మోనో అన్సాచురేటెడ్ అని చెప్పేసి ఉంటాయి. పాలీ అన్సాచురేటెడ్లో మనకి సన్ఫ్లవర్ ఆయిల్, పొద్దు తిరుగుడు పువ్వు కావచ్చు, కోల్డ్ వాటర్ ఫిష్కి సంబంధించింది కావచ్చు, సోయాబీన్ ఆయిల్కి సంబంధించింది కావచ్చు, ఇలాంటివి ఉంటాయి. మోనో సాచురేటెడ్లోనేమో మనకి పీనట్, అవకాడో అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆలివ్ ఆయిల్ ఇలాంటివి ఉంటాయి. రైల్వేస్కి, ఎస్ఎస్సికి సైన్స్ పెట్టింది పేరు. ఈవెన్ ఒక్కొక్కసారి మనకి గ్రూప్స్లో కూడా కరెంట్ అఫేర్లో ఫోర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్యాట్స్ టూ టైప్స్లో ఉంటాయి, ఒకటి వచ్చేటప్పటికి ట్రాన్స్ ఫ్యాట్స్, ఇంకొకటి సాచురేటెడ్ అండ్ ఇంకొకటి అన్సాచురేటెడ్గా చెప్తాం. సాచురేటెడ్లో వెజిటేబుల్, యానిమల్ ఫ్యాట్స్ ఉంటాయి, అందులో పాలీ, మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటాయి. మనం చెప్పుకునే కరెంట్ అఫేర్ ట్రాన్స్ ఫ్యాట్స్కి సంబంధించింది. ఇండియాలో ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది, కానీ డెన్మార్క్, పోలాండ్, లిథువేనియా, సౌదీ అరేబియా, థాయిలాండ్ దీన్ని ఎలిమినేట్ చేయడంలో సక్సెస్ అవ్వడం వల్ల వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ వీటిని రికగ్నైజ్ చేసింది. ప్రపంచంలో మనకి ఏ డిసీజ్ అయినా సరే ఒక కంట్రీలో కేసెస్ని కొన్ని సంవత్సరాల నుంచి నమోదు చేయట్లేదు అనుకోండి, సో రిపీట్ చేయకుండా అండ్ ఆ నమోదు కావట్లేదు అనుకోండి, అలాంటి కంట్రీస్కి ఫ్రీ సర్టిఫికేషన్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇస్తుంది. ఎందుకు ఇస్తుంది అంటే ఫలానా కంట్రీలో ఈ రోగం అనేది లేదు, సో పర్టిక్యులర్ కంట్రీ ఈజ్ మెయింటైనింగ్ లిస్ట్ ఆఫ్ ఎలిమినేటెడ్ డిసీజెస్గా చెప్తాం అనమాట. మన ఇండియా ఉందనుకోండి, ఇండియా 2014లో పోలియోని ఎలిమినేట్ చేసినట్టుగా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనల్ని రికగ్నైజ్ చేసింది అండ్ ఫ్రీ పోలియో సర్టిఫికేషన్ని కూడా మనకి ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు మనకి ఇదే పోలియో మీద ఒక కరెంట్ అఫేర్ కూడా ఉంది. దాదాపుగా 30 సంవత్సరాల తర్వాత, 30 ఇయర్స్ తర్వాత ఆఫ్రికాలోని బురుండి అనే కంట్రీలో ఒక్కసారి పెద్ద ఎత్తున పోలియో అనేది అవుట్బ్రేక్ అవ్వడం జరిగింది. సో దానివల్ల ఈ బురుండి అనే కంట్రీ మనకి ఏమంటారు న్యూస్లో రావడం జరిగింది. ఇది ఎక్కడున్నది అంటే ఈస్ట్ ఆఫ్రికాలో కంట్రీ, ఇది ఈస్ట్ ఆఫ్రికన్ పార్ట్లో ఉన్న కంట్రీగా చెప్పొచ్చు అనమాట. అయితే మనం గత కొన్ని రోజుల బ్యాక్ అంటే ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్కి సంబంధించి ఒక ఆర్గనైజేషన్ చెప్పుకున్నాం, మీకు గుర్తుండే ఉంటుంది, ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్. ఎకనామిక్ కమ్యూనిటీ ఆఫ్ వెస్టర్న్ ఆఫ్రికన్ కంట్రీస్, దీంట్లో 3 కంట్రీస్ని సస్పెండ్ చేస్తున్నట్టుగా కూడా చెప్పడం జరిగింది. ఒకటి బుర్కినా ఫాజో, మాలి, నైజీర్. ఈ 3 కంట్రీస్ని కూడా సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పేసి ఈ ఆర్గనైజేషన్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ రెండు 2023 కరెంట్ అఫేర్, ఇది 2024కి సంబంధించిన కరెంట్ అఫేర్, ఈ రెండింటిని రివైజ్ చేశాం. అలాగే నెక్స్ట్ 2023లో ఇంకొకటి, ఇప్పుడు ఎలా అయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండ్ 5 కంట్రీలని ఏదైతే ట్రాన్స్ ఫ్యాట్ యాసిడ్స్ నుంచి ఫ్రీ అయినట్టుగా రికగ్నైజ్ చేసిందో, అలాగే మలేరియా ఫ్రీ సర్టిఫికేషన్గా కూడా ఒక 3 కంట్రీలని రికగ్నైజ్ చేసింది 2023లో. ఆ 3 కంట్రీలు ఏంటి అంటే అజర్బైజాన్, తజికిస్తాన్, బిలైస్.
బిలైజ్ అనేది సెంట్రల్ అమెరికాలో కంట్రీ. సో బిలైజ్, తజికిస్తాన్, అజర్బైజాన్. మలేరియా అంటే మనం ఏటీఎం లాగా ఏటీబి అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. సో ఏ అంటే అజర్బైజాన్, టీ అంటే తజికిస్తాన్, బి అంటే బిలైజ్. సో ఈ మూడిటి ఈ మూడు కంట్రీలు కూడా 2023లో ఫ్రీ మలేరియా సర్టిఫికేషన్ ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫేర్ అండి. మనకి సైన్స్ పరంగా యూజ్ అవుతుంది, నార్మల్ గా కూడా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూడండి. నెక్స్ట్ కరెంట్ అఫేర్, ఇండియా లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ఇండియా లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది సో మనకి ప్రారంభం కాబోతుంది. అది ఏ స్టేట్లో అని అడగచ్చు, ఎవరు ప్రారంభిస్తున్నారు ఇవి కూడా అడగచ్చు. ఉత్తరాఖండ్లో, అండ్ ఉత్తరాఖండ్ స్టేట్లో విత్ ద హెల్ప్ ఆఫ్ THDC. THDC అంటే తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈ తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ మనకి ఉత్తరాఖండ్ లో ఈ అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనే దాన్ని స్టార్ట్ చేయబోతుంది. వన్స్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు సోలార్ రూఫ్ ప్యానెల్స్ అనే వాటిని ఏర్పరుస్తారు. అంటే మనకి రూఫ్స్ పైన అండ్ ఏవైతే ఉంటాయో వాటి ఈ సోలార్ ప్యానెల్స్ వాటిని నిర్మిస్తారు. సో 1 MW రూఫ్ సోలార్ ప్లాంట్ వల్ల దాదాపుగా 50 kg పర్ డే. సో ఒక డేకి వచ్చేటప్పటికి 50 kg గ్రీన్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయొచ్చు అంట. సో వాళ్ళు ఇలా ఎస్టిమేషన్ వేసుకుని చెప్పడం జరుగుతుంది. ఉత్తరాఖండ్ యొక్క గవర్నర్ గా గుర్మిత్ సింగ్ ఉన్నారు, ఉత్తరాఖండ్ యొక్క చీఫ్ మినిస్టర్ గా పుష్కర్ సింగ్ ధామి. అండ్ చీఫ్ మినిస్టర్ అండ్ గవర్నర్ ఇస్ వెరీ రిక్వైర్డ్ ఫర్ దట్ ఎగ్జామ్స్. సో చాలా ఎగ్జామ్స్ కి చీఫ్ మినిస్టర్ గవర్నర్ కామన్ గా అడిగే క్వశ్చన్స్. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోండి, గవర్నర్ గుర్మిత్ సింగ్ గారు అండ్ చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామి గారు అండ్ ఆ ఉత్తరాఖండ్ లో THDC హెల్ప్ తో, తెహ్రీ హైడ్రో డెవలప్మెంట్ కార్పొరేషన్ హెల్ప్ తో, అండ్ సూన్ ఇన్ ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ కాబోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ డే కి సంబంధించింది, February 2nd. సో February 2nd అనేది మనకి వరల్డ్ వెట్లాండ్ డే, ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవంగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దీని యొక్క థీమ్ లేదా ఇతి వృత్తాంతం వచ్చేటప్పటికి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. సో మనకి వెట్లాండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్ అనేది దీని యొక్క ఇతి వృత్తాంతంగా ఉంది. నెక్స్ట్ వన్ చూడండి, 1971లో రామ్సర్ సైట్స్ కి సంబంధించి కన్వెన్షన్ అనేది జరిగింది. 1975లో ఇది అమల్లోకి వచ్చింది అనమాట. అసలు ఈ రామ్సర్ సైట్స్ ఎందుకు తీసుకొచ్చారు వెట్లాండ్ దగ్గర అని అడిగితే, వెట్లాండ్స్ ఈ చిత్తడి నేలలు ముఖ్యంగా దేనికి బాగా యూజ్ అవుతాయంటే బర్డ్స్ కి బాగా యూజ్ అవుతాయి. సో పక్షులు ఏవైతే ఉంటాయో వాటికి అనువైన ప్రాంతం, ద కంఫర్టబుల్ అట్మాస్ఫియర్ అండ్ క్లైమేట్ అనేది మనకి బర్డ్స్ సర్వైవ్ అవ్వడానికి మడుగడకి ఉపయోగపడేది వెట్లాండ్స్ గా చెప్తాం. చిత్తడి నేల అంటే ఒక మార్షీ ల్యాండ్ ఇలా అనకూడదు, కానీ జనరల్ గా మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఒక బురద నేల లాంటిది, లేకపోతే అట్లాంటి క్లైమేట్. ఇట్ నెయిదర్ కంప్లీట్లీ వార్మ్ అండ్ ఇట్ నెయిదర్ నార్ కంప్లీట్లీ కూల్ గా చెప్పొచ్చు అనమాట. హై టు హై టెంపరేచర్ ఉండదు ఇట్ అని చెప్పేసి, కూల్ గా ఉండదు అండ్ మీడియం గా మనకి సరిపడ ఉష్ణోగ్రత తోటి అండ్ పొల్యూషన్ లెస్ గా ఏదైతే మనకి ఇట్లాంటి నేను మార్షీ ల్యాండ్స్ అని చెప్తున్నానో, ఎస్పెషల్లీ ఇవి లేక్స్ దగ్గర ఎక్కువ ఉంటాయి, లేకపోతే రివర్స్ ఏవైతే సముద్రాల దగ్గరకి ఎంటర్ అవుతున్నాయో ఆ ప్రాంతాల దగ్గర ఉంటాయి, వాటిని వెట్లాండ్స్ అంటాం. ఆ వెట్లాండ్స్ దగ్గర బర్డ్స్ ఎక్కువగా పెరగడం, అలాగే మ్యాన్గ్రూవ్స్ మనకి మడ అడవులు అంటాం, మ్యాన్గ్రూవ్స్, సుందరి ఇలాంటి ట్రీస్, కేన్ ట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా పెరగడం కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల కొన్ని దేశాల్లో ఈ ప్రాంతాలకి దగ్గరలో ఇండస్ట్రీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేసి అక్కడి నుంచి పొల్యూషన్ సంబంధించిన వాటర్, పొల్యూటెడ్ వాటర్, పొల్యూటెడ్ ఎయిర్ ఈ ప్రదేశాలన్నింటినీ కూడా స్పాయిల్ చేస్తున్నాయి. అలా కాకుండా ఉండడానికి, వెట్లాండ్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి, సో మనకి రామ్సర్ అనే ప్రదేశంలో ఇరాన్లో 1971లో ఒక సమావేశాన్ని ఏర్పరచుకుని ప్రపంచంలోని చిత్తడి నేలని రికగ్నైజ్ చేసి సో వాటిని కాపాడుకునేందుకు ఈ రామ్సర్ సైట్స్ అనే వాటిని తీసుకొచ్చారనమాట. బేసికల్లీ ద రామ్సర్ సైట్స్ మెయిన్ మోటో ఈజ్ నథింగ్ బట్ టు ప్రొటెక్ట్ వెట్లాండ్స్ ఇన్ ద వరల్డ్ ఫ్రమ్ దట్ పొల్యూషన్స్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై దట్ ఇండస్ట్రీస్, బికాస్ వెట్లాండ్స్ ఆర్ వెరీ యూజ్ఫుల్ ఫర్ బర్డ్స్ యాజ్ వెల్ యాజ్ ద ట్రీస్ అండ్ విచ్ ఆర్ ఎగ్జిస్టెడ్ మెయిన్లీ ఇన్ మార్షీ ల్యాండ్స్. సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండి. అలాగే 1971లో రామ్సర్ సైట్స్ కి సంబంధించిన కన్వెన్షన్, ఒప్పందం జరిగింది. కానీ రామ్సర్ సైట్స్ అనేవి మనకి అమల్లోకి ఏ సంవత్సరంలో వచ్చాయంటే 1975లో వచ్చాయి. 1971 నుంచి 75 వరకు ఈ 5 years కూడా ఎగ్జామ్స్ కి యూజ్ అవుతాయి. 1971లో రామ్సర్ సైట్స్ కి సంబంధించిన కన్వెన్షన్ లేకపోతే ఒప్పందం ఏదైతే ఉందో అది జరిగింది. 1972 వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేది రావడం జరిగింది.
1973 ప్రాజెక్ట్ టైగర్ ఏదైతే ఉందో దాన్ని 1973లో తీసుకురావడం జరిగింది. 1974 ప్రివెన్షన్ ఫర్ దట్ వాటర్ పొల్యూషన్, సో మనకి నీటి కాలుష్య నివారణ కోసం అని చెప్పేసి 1974లో, ఐఎమ్ నాట్ 73 కదా, 74లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. 1975లో రామ్సర్ సైట్స్ అమల్లోకి వచ్చాయి. ఇవన్నీ ఎగ్జామ్ కి బాగా యూజ్ అవుతాయి. 71 రామ్సర్ సైట్ కి సంబంధించిన డిస్కషన్ ఒప్పందం, 72 వన్యప్రాణి సంరక్షణ చట్టం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్, 73 ప్రాజెక్ట్ టైగర్, 74 ప్రివెన్షన్ ఫర్ దట్ వాటర్ పొల్యూషన్, సో మనకి నీటి కాలుష్య నివారణ చట్టం అనేది 74లో వచ్చింది. 1975 అండ్ అగైన్ రామ్సర్ సైట్స్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనమాట. సో ఇలాగా ఈ ఇయర్స్ ని గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి సంబంధించిన వెట్లెండ్ డే అనేది ఫిఫ్త్ సెకండ్, అండ్ థీమ్ వచ్చేటప్పటికి వెట్లెండ్స్ అండ్ హ్యూమన్ వెల్బీయింగ్. అలాగే ఒకసారి దీనికి రిలేటెడ్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ లేదా కరెంట్ అఫేర్ ని ఇక్కడ చూడండి. రీసెంట్ గా భారతదేశం ఒక 5 వెట్లెండ్స్ ని రామ్సర్ సైట్ లిస్ట్ లోకి చేర్చింది. ఇది వరకు గతంలో మనకి 75 రామ్సర్ సైట్స్ ఉండేవన్నమాట. సో ఇప్పుడు ఈ 5 కొత్త రామ్సర్ సైట్స్ ని జాయిన్ చేయడం వల్ల టోటల్ గా ఇప్పుడు ఇండియా యొక్క రామ్సర్ సైట్స్ ఎన్ని అంటే 80. హౌ మెనీ రామ్సర్ సైట్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? 80గా చెప్పొచ్చు అనమాట. సో ఈ 80లోకి వచ్చేటప్పటికి ఈ 5 న్యూగా ఎక్కడి నుంచి వచ్చాయంటే, ఒకటి తమిళనాడుకి సంబంధించిన లాంగ్ వుడ్ షోలా రిజర్వ్ ఫారెస్ట్, అలాగే అదే తమిళనాడుకి సంబంధించిన కరైవాటి పక్షుల సంరక్షణ కేంద్రం. కరైవాటి, లాంగ్ వుడ్ ఈ రెండు కూడా తమిళనాడుకి సంబంధించి రికగ్నైజేషన్ పొందాయి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి కర్ణాటక. కర్ణాటకలోని మగధి కేరి, అలాగే నెక్స్ట్ అంక సముద్ర, నెక్స్ట్ వచ్చేటప్పటికి అగ్నాశిని. అగ్నాశిని, అంక సముద్ర, మగధ కేరి ఈ 3 కూడా కర్ణాటక నుంచి రికగ్నైజేషన్ పొందిన మనకి రామ్సర్ సైట్స్ గా చెప్పొచ్చు. ఇన్ ఇండియా ద మోర్ నెంబర్ ఆఫ్ రామ్సర్ సైట్స్ ని కలిగి ఉన్న స్టేట్ తమిళనాడు, అండ్ ద సెకండ్ స్టేట్ ఉత్తరప్రదేశ్. తమిళనాడులో 16 ఉన్నాయి, ఉత్తరప్రదేశ్లో 10 ఉన్నాయి. అలాగే ఇండియాలో లార్జెస్ట్ రామ్సర్ సైట్ ఏది అని అడిగితే సుందర్బన్స్. ది సుందర్బన్స్ ఈజ్ లొకేటెడ్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఏరియా. అండ్ సుందర్బన్స్ ఈజ్ నాట్ ఓన్లీ అ రామ్సర్ సైట్, సుందర్బన్స్ ఈజ్ ఆల్సో బయోస్పియర్. భారతదేశంలో సుందర్బన్స్ కంటే ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడ రాయల్ వైట్ బెంగాల్ టైగర్స్ ఉంటాయి, మ్యాన్గ్రూవ్స్ మడ అడవులకు సంబంధించిన చెట్లు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ ఉంటాయి. సుందర్బన్స్ ఒక బయోస్పియర్, సుందర్బన్స్ ఒక లార్జెస్ట్, ఇండియాలోనే లార్జెస్ట్ రామ్సర్ సైట్. స్మాలెస్ట్ రామ్సర్ సైట్, అతి చిన్న రామ్సర్ సైట్ ఇండియాలో ఏది అంటే రేణుకా వెట్లెండ్ గా చెప్పొచ్చు, విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ హిమాచల్ ప్రదేశ్ ఏరియా. సో ఇది వచ్చినప్పుడు మనకి ఎక్కడుందండి, హిమాచల్ ప్రదేశ్ స్టేట్ లో లొకేట్ అయి ఉంది. సో ఇది మనకి కో రిలేటెడ్ కరెంట్ అఫేర్ విత్ స్టాటిక్ జీకే. అలాగే ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫేర్ వరల్డ్ వెట్లాండ్ డేగా చెప్పొచ్చు. నెక్స్ట్ కరెంట్ అఫేర్ ఇంటర్నేషనల్ పరంగా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే, దీన్ని జస్ట్ ఏం జరిగింది అనేది గుర్తుపెట్టుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎందుకంటే ఇలాంటి కరెంట్ అఫేర్స్ డైరెక్ట్ గా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ యూ రిమెంబర్ దిస్ కరెంట్ అఫేర్ యాజ్ అ వన్ లైనర్ కరెంట్ అఫేర్, ఇట్ విల్ మోస్ట్ బెనిఫిట్ టు యూ. అండ్ బికాస్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ బి డైరెక్ట్లీ కెన్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎగ్జామ్ అనమాట. సో ఒకసారి అట్లా చూసుకోండి. యూరోపియన్ యూనియన్ అగ్రీస్ ఆన్ న్యూ 50 బిలియన్ యూరోస్ రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ ఉక్రెయిన్. రీసెంట్ గా యూరోపియన్ యూనియన్ కి సంబంధించిన సమావేశం అనేది బెల్జియంలో జరిగింది. బెల్జియంలో బ్రసెల్స్ అనే ప్రాంతంలో దాని హెడ్ క్వార్టర్స్ లో జరిగింది. రీసెంట్లీ యూరోపియన్ యూనియన్ సమిట్ కండక్టెడ్ ఆ మీటింగ్ ఇన్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ బ్రసెల్స్ ఇన్ బెల్జియం గా చెప్పొచ్చు. ఆ సమావేశంలో ఏమని డెసిషన్ తీసుకున్నారంటే, ఉక్రెయిన్ కి ఒక 50 యూరోస్, ఈ 50 బిలియన్ యూరోస్ కి సంబంధించిన ప్యాకేజ్ అనేది రిలీజ్ చేయాలని. అయితే యూరోపియన్ యూనియన్ లో టోటల్ మెంబర్స్ చూడండి, టోటల్ మెంబర్స్ వచ్చినప్పటికీ 27 కంట్రీస్ ఉన్నాయి. దీంట్లో హంగేరి దీనికి యాక్సెప్ట్ చేయలేదు బికాస్ ఆఫ్ అదర్ రీజన్స్, అండ్ హంగేరి ఈజ్ నాట్ యాక్సెప్టెడ్ ఫర్ దట్ 50 బిలియన్ యూరోస్ రిలీఫ్ ప్యాకేజ్ ఫర్ దట్ ఉక్రెయిన్ అనమాట. సో హంగేరి యాక్సెప్ట్ చేయకపోయినా ఫైనల్ గా యూరోపియన్ యూనియన్ మిగతా సభ్య దేశాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి, అండ్ దే ఆర్ యాక్సెప్టెడ్ అండ్ దే ఆర్ పాస్డ్ అ స్టేట్మెంట్ అండ్ దే విల్ సూన్ రిలీజ్ అ రిలీఫ్ ప్యాకేజ్ ఆఫ్ 50 బిలియన్ యూరోస్ టు దట్ ఉక్రెయిన్. ఉక్రెయిన్ కోసం అని చెప్పేసి అతి త్వరలోనే 50 బిలియన్ యూరోస్ ప్యాకేజ్ అనేదాన్ని మేము రిలీజ్ చేస్తాము అని యూరోపియన్ యూనియన్ ఇటీవల ఏదైతే ఒక సమావేశాన్ని బ్రసెల్స్ బెల్జియంలో నిర్వహించిందో అక్కడ చెప్పడం జరిగింది. అండ్ యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు అంటే చార్లెస్ మైకెల్.
అలాగే ఉక్రెయిన్ కి సంబంధించిన ప్రెసిడెంట్ ఎవరు అంటే జెలెన్స్కి. ఇవి చాలా ఇంపార్టెంట్ అండ్ హెడ్ క్వార్టర్స్ మెంబర్స్ ఉక్రెయిన్ కి సంబంధించిన పర్సన్, ప్రెసిడెంట్ ఎవరు యూరోపియన్ యూనియన్ కి సంబంధించి అది ఇంపార్టెంట్ గా చెప్పచ్చు. సో ఈ ప్యాకేజ్ అనేది 2024 నుంచి 2027 మధ్యలో మనకి ఇంప్లిమెంట్ అవుతుంది అనమాట. సో దీన్ని మనకి నార్మల్ యూరోస్ లో చూసుకుంటే 50 బిలియన్ యూరోస్ కింద, డాలర్స్ లో చూసుకుంటే ఇది 54 బిలియన్ డాలర్స్ కింద ఈ ప్యాకేజ్ అనేది రానుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ అప్డేషన్ అండి. యూరోపియన్ యూనియన్ ఇప్పుడు ఉక్రెయిన్ కి సహకారం అందించనుంది అనమాట. సో ఇక్కడ కరెంట్ అఫైర్స్ ఎంసీక్యూస్ లో చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, విచ్ టీమ్ ఓన్ 2024 కళింగ సూపర్ కప్? సో రీసెంట్ గా కళింగ సూపర్ కప్ అనే ఫైనల్ మ్యాచ్ మనకి ఒడిశాలో జరిగింది అనమాట. కళింగ స్టేడియం, భువనేశ్వర్ లోని కళింగ స్టేడియం లో జరిగింది. అండ్ ఫైనల్ మ్యాచ్ ఒడిశాకి ఈస్ట్ బెంగాల్ కి మధ్యలో జరిగింది. అండ్ విన్నర్ గా మనకి ఈస్ట్ బెంగాల్ ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? విచ్ టీమ్ ఓన్ 2024 కళింగ సూపర్ కప్? దట్ ఈస్ ఈస్ట్ బెంగాల్. అండ్ రన్నర్ అప్ కావచ్చు, సెకండ్ ప్లేస్ లో ఉన్నది ఎవరు అని అడిగితే దట్ ఈస్ ఒడిశా ఫుట్బాల్ క్లబ్ గా చెప్పచ్చు అనమాట. ఒడిశా ఫుట్బాల్ క్లబ్ అనేది మనకి సెకండ్ పొజిషన్ లేదా రన్నర్ అప్ గా ఉంది, విన్నర్ గా ఈస్ట్ బెంగాల్ అనేది ఉంది. దాదాపుగా 12 ఇయర్స్ తర్వాత ఈస్ట్ బెంగాల్ కి ఇలాంటి కప్ రావడం అనేది 12 ఇయర్స్ తర్వాత వచ్చిందంట. అంతేకాదు ఎవరైతే ఈ టోర్నమెంట్ లో విన్నర్ గా ఉంటారో సో వాళ్ళకి 25 లాక్స్ క్యాష్ ప్రైజ్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో రన్నర్ అప్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 15 లాక్స్ క్యాష్ ప్రైజ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ చూడండి, ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ ముగ్గురు ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు ఈ గేమ్ లో. ఒక పర్సన్ వచ్చేటప్పటికి క్లింటన్ సిల్వా. సో క్లింటన్ సిల్వా అనే పర్సన్ మనకి ఈస్ట్ బెంగాల్ ఫుట్బాల్ క్లబ్ తరఫున ఆడడం జరిగింది అనమాట. సో ఈయన 5 గోల్స్ చేశారు. అంతేకాదు గోల్డెన్ బూట్ అవార్డుని కూడా గెలుచుకోవడం జరిగింది. గోల్డెన్ బూట్ అవార్డు అనేది రావడం జరిగింది అనమాట. అలాగే నెక్స్ట్ అహ్మద్ జాహో ఎవరైతే ఉన్నారో ఒడిశా ఫుట్బాల్ క్లబ్ కి సంబంధించి 3 గోల్స్ ని చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మారిసియో ఈయన కూడా 3 గోల్స్ ని చేయడం జరిగింది. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకి కళింగ సూపర్ కప్ అనేది ఈస్ట్ బెంగాల్ విన్నర్ గా రావడం అనేది జరిగింది రీసెంట్ గా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, వేర్ వాజ్ ద గ్రూప్ ఆఫ్ 77+ చైనా 3rd సౌత్ సమిట్ హెల్డ్ అని చెప్పేసి అడుగుతున్నారు. సో రీసెంట్ గా మనకి చైనా యొక్క గ్రూప్ 77 అండ్ చైనాకి సంబంధించిన ఈ 3rd సౌత్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది, లైక్ సింగపూర్, కంపాలా, నైరోబి అండ్ ప్యారిస్ అని చెప్పేసి ఉన్నాయి. సో మనకి కంపాలా అనే ఏరియాలో ఈ ఏదైతే గ్రూప్ 77+ చైనా 3rd సౌత్ సమిట్ ఉందో సో దాన్ని కండక్ట్ చేయడం జరిగింది అనమాట. ఆప్షన్ సి అనే దాన్ని ఇక్కడ మీరు కరెక్ట్ గా తీసుకోవచ్చు. మనకి యునైటెడ్ నేషన్ అని చెప్పేసి ఉంది, లైక్ ఐక్యరాజ్య సమితి అని చెప్పేసి అంటాం. దీంట్లో టోటల్ గా 193 మెంబర్స్ ఉంటారు యునైటెడ్ నేషన్ లో. అండ్ వీ హ్యావ్ 193 మెంబర్స్ అనమాట. సో యునైటెడ్ నేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి మనకి ఎక్కడుందంటే న్యూయార్క్ లో లొకేట్ అయ్యి ఉంది. అయితే ఈ 193 మెంబర్స్ లో మనకి డెవలప్డ్, డెవలపింగ్, అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఉన్నాయి. అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందని దేశాలు కూడా ఐక్యరాజ్య సమితిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. ఈ 193 కంట్రీస్ లోంచి 77 కంట్రీస్ 1964 ఆ ప్రాంతంలో ఏం చేశాయంటే G77 అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేశాయి. ఇప్పుడు వాటి యొక్క సంఖ్య 135. ఈ గ్రూప్ 77+ అని ఉంది చూసారా, దాంట్లో 135 మెంబర్స్ ఉన్నారు. అయినా ఇంకా అది గ్రూప్ 77+ గా కంటిన్యూ అవుతుంది ఆ నేమ్తోనే. అయితే చైనా ఈ గ్రూప్ 77కి హెల్ప్ చేస్తుంది కానీ దీంట్లో వన్ ఆఫ్ ద మెంబర్ గా మాత్రం అవ్వలేదు. అందుకే గ్రూప్ 77+ అండ్ చైనా అని చెప్పేసి అంటారు. మరి ఇండియా దీంట్లో మెంబరా అంటే ఇండియా ఈజ్ అ వన్ ఆఫ్ ద మెంబర్ అనమాట. సో మనకి బడ్జెట్ లో కూడా చెప్పారు కదండి, 2047 కల్లా వికాసిత్ భారత్, మనం డెవలప్డ్ కంట్రీగా ఎదగాలి. సో ఆ టార్గెట్ ని ఎంత త్వరగా కుదిరితే అంత త్వరగా రీచ్ అవ్వాలి, డెవలపింగ్ కంట్రీస్ లోంచి డెవలప్డ్ కంట్రీగా మారాలి ఇండియా అనేది ఏం మనకి. అయితే చాలా సంవత్సరాల నుంచి ఇండియా మనకి డెవలపింగ్ కంట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ సమిట్స్ కి హాజరవ్వడం కానీ, మెంబర్ గా ఉండడం కానీ, తన్ని తాను అభివృద్ధి పరుచుకుంటూ రావడం కానీ జరుగుతుంది. సో ఈ నేపథ్యంలోనే G77 లో కూడా ఇండియా వన్ ఆఫ్ ద మెంబర్ గా ఉంది. సో కంపాలాలో రీసెంట్ గా సమిట్ జరిగింది. నెక్స్ట్ వన్, కెన్యా యొక్క క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి నైరోబీగా చెప్తున్నారు. కెన్యా క్యాపిటల్ ఈజ్ నథింగ్ బట్ నైరోబి. సో ఈ నైరోబీలో యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ ఉంది కదా, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది. అలాగే నెక్స్ట్ యునెస్కో, యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకి ఎక్కడుందంటే ప్యారిస్ లో లొకేట్ అయ్యి ఉంది. యునెస్కో హెడ్ క్వార్టర్స్ ప్యారిస్ లో ఉంది, యునైటెడ్ నేషన్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్ హెడ్ క్వార్టర్స్ నైరోబీలో ఉంది. రీసెంట్ గా మనకి G77+ చైనా సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే
కంపాలాలు జరిగింది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ లాంచ్డ్ ద క్యాష్లెస్ ఎవ్రీవేర్ ఇనిషియేటివ్. సో క్యాష్లెస్ ఎవ్రీవేర్ ఇనిషియేటివ్ అనే దాన్ని ఏ ఆర్గనైజేషన్ లాంచ్ చేసింది రీసెంట్ గా అని అడుగుతున్నారు. సో మనకి ఐఆర్డిఏయా, లేకపోతే జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియానా. సో లైఫ్ జనరల్ ఇన్సూరెన్స్ ఏదైతే మనకి కౌన్సిల్ అనేది ఉందో, ఇది తన యొక్క హెల్త్ కి సంబంధించిన పేషెంట్ హోల్డర్స్ ఉంటారు చూసారా, పేషెంట్ పాలసీ హోల్డర్స్, వాళ్ళకి క్యాష్లెస్ ఎవ్రీవేర్ ఇనిషియేటివ్ అనే దాన్ని ప్రారంభించింది. సో వాళ్ళ హాస్పిటల్స్ కి సంబంధించి, సో ఇట్లాంటి అప్రోచ్ అయినప్పుడు క్యాష్లెస్ అప్రోచ్ ని అయ్యేలాగా, క్యాష్లెస్ సిస్టమ్ ని ఫాలో అయ్యేలాగా సో ఈ ఇనిషియేటివ్ ని ప్రారంభించింది జనరల్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ అనే సంస్థ. మనకి ఆప్షన్ బి ఏదైతే ఉందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, విచ్ కంపెనీ రిసీవ్డ్ అప్రూవల్ టు ఎస్టాబ్లిష్ అ సబ్సిడరీ ఫర్ గ్రీన్ ఎనర్జీ అండ్ గ్యాస్ బిజినెస్. సో గ్రీన్ ఎనర్జీ అండ్ గ్యాస్ బిజినెస్ కి సంబంధించి రీసెంట్ గా ఏ కంపెనీ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ పొందింది అని అడుగుతున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్. సో మనకి ఓఎన్జీసీ ఏదైతే ఉందో, సో ఓఎన్జీసీకి రీసెంట్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లేదా యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం కి సంబంధించి ఒక పర్మిషన్ అనేది రావడం జరిగింది గ్రీన్ ఎనర్జీ అండ్ గ్యాస్ బిజినెస్ కి సంబంధించి సబ్సిడరీని ఎస్టాబ్లిష్ చేసుకునేందుకు. ఓఎన్జీసీ లాస్ట్ ఇయర్ డిసెంబర్ మంత్ లో ఒకటి అనౌన్స్మెంట్ ఇచ్చింది, 10 GW రినవబుల్ ఎనర్జీని 2030 కల్లా అండ్ ఓఎన్జీసీ నుంచి ప్రొడ్యూస్ చేసేలాగా ఒక టార్గెట్ పెట్టుకుంది. దీనికోసం మనకి 1,00,000 crore ఇన్వెస్ట్మెంట్ కి కూడా రెడీ అయింది ఓఎన్జీసీ అనమాట. అలాంటి ఓఎన్జీసీకి రీసెంట్ గా మనకి మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున పర్మిషన్ లభించింది గ్రీన్ ఎనర్జీ అండ్ గ్యాస్ బిజినెస్. లైక్ ఇందులో గ్రీన్ హైడ్రోజన్ కావచ్చు, అలాగే నెక్స్ట్ హైడ్రోజన్ బ్లెండింగ్, రినవబుల్ ఎనర్జీస్ అయిన సోలార్ అండ్ నెక్స్ట్ మనకి విండ్, టైడల్ ఎనర్జీ, ఇట్లా ప్రతి దాంట్లో బయోఫ్యూయల్, సోలార్, విండ్ కి సంబంధించి ఎక్కువగా ఈ ఏమంటారు ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి అని చెప్పేసి ఈ సబ్సిడరీని ఓఎన్జీసీ ఎస్టాబ్లిష్ చేయబోతుంది. సో నెక్స్ట్ ఎంసీక్యూ అనేది చూడండి, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి విచ్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ హ్యాస్ కొలాబరేటెడ్ విత్ ద వరల్డ్ బ్యాంక్ టు లాంచ్ $100 million ప్లాస్టిక్ క్రెడిట్ బాండ్. సో $100 million ప్లాస్టిక్ క్రెడిట్ బాండ్ అనేది రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ లాంచ్ చేసింది ఏ బ్యాంక్ తో కొలాబరేట్ అయ్యి. సో జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ బార్క్లేస్ అండ్ సిటీ బ్యాంక్. సిటీ బ్యాంక్ తోటి టైఅప్ అయ్యి రీసెంట్ గా వరల్డ్ బ్యాంక్ ఏం చేసిందంటే $100 million కి సంబంధించిన ఒక ప్లాస్టిక్ క్రెడిట్ బాండ్ అనేదాన్ని 7 years కి గాను, దీని టైం పీరియడ్ వచ్చేటప్పటికి 7 years కి గాను రీసెంట్ గా మనకి అగ్రీ చేయడం జరిగింది అనమాట. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. వరల్డ్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వాషింగ్టన్ డీసీలో ఉంది, వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్ గా అజయ్ భాంగన్ ఉన్నారు, అండ్ ఈవెన్ ఐఎంఎఫ్ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా మనకి వాషింగ్టన్ డీసీలోనే ఉంది. సో వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి, తమిళనాడు అనౌన్స్డ్ కలయింగర్ స్పోర్ట్ కిట్ స్కీమ్ అండర్ విచ్ స్టేట్ గవర్నమెంట్ విల్ ప్రొవైడ్ ఫ్రీ స్పోర్ట్స్ కిట్స్ టు స్టూడెంట్స్ ఇన్ ఆల్ ద 12,000 విలేజ్ పంచాయత్స్. తమిళనాడులోని అన్ని గ్రామాల్లో ఉన్న 12,000 పంచాయతీలకి తమిళనాడు ప్రభుత్వం అక్కడున్న స్టూడెంట్స్ కి స్పోర్ట్స్ కిట్ ని ఫ్రీగా ఇచ్చేందుకు మనకి స్టార్ట్ చేసిన పథకం పేరు వచ్చేటప్పటికి కలయంగర్ క్రీడా కిట్ అనమాట. సో ఈ పథకాన్ని ప్రారంభించారు తమిళనాడు చీఫ్ మినిస్టర్ గా స్టాలిన్, తమిళనాడు యొక్క గవర్నర్ గా ఆర్ఎన్ రవి గారు ఉన్నారు. ఇటీవల 2 Ramsar sites ని తమిళనాడు నుంచి రికగ్నైజ్ చేయడం జరిగింది. దీంతో తమిళనాడులో రామ్సర్ సైట్స్ టోటల్ గా 16 ఉన్నాయని, ఇండియాలోనే టాప్ రామ్సర్ సైట్స్ ఉన్న స్టేట్ గా తమిళనాడు ఉంది. అలాగే కేలో ఇండియా యూత్ గేమ్స్ మనకి రీసెంట్ గా కన్క్లూడ్ అయ్యింది ఎక్కడ అంటే తమిళనాడులో. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రాణి వేలు నచ్చియార్ గారిని రిప్రజెంట్ చేస్తూ మాస్కెట్ ఏదైతే ఉంటుందో వీరమాతంగై మాస్కెట్, దాన్ని కేలో ఇండియా యూత్ గేమ్స్ కి ఇవ్వడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి రెండోది. సో రెండో కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి జస్టిస్ దినేష్ కుమార్ ఈజ్ అపాయింటెడ్ యాజ్ అ చీఫ్ జస్టిస్ ఆఫ్ కర్ణాటక హైకోర్ట్. కర్ణాటక హైకోర్టు కంటే రీసెంట్ గా జస్టిస్ దినేష్ కుమార్ గారు అపాయింట్ అవ్వడం జరిగింది చీఫ్ జస్టిస్ గా, ప్రధాన న్యాయమూర్తిగా. అలాగే కర్ణాటక హైకోర్టు కర్ణాటకకి సంబంధించి చీఫ్ మినిస్టర్ గానేమో మనకి సిద్ధారామయ్య గారు ఉన్నారు, గవర్నర్ గా వచ్చేటప్పటికి తవార్చంద్ గెహ్లాత్ గారు ఉన్నారు. అండ్ ఆంధ్రప్రదేశ్ యొక్క హైకోర్టుకి సంబంధించి చీఫ్ జస్టిస్ గా ధీరజ్ సింగ్ ఠాకూర్ గారు ఉన్నారు. తెలంగాణకి సంబంధించిన చీఫ్ జస్టిస్ గా ఆలోక్ ఆరాధే గారు ఉన్నారనమాట. అండ్ దెన్ నెక్స్ట్ వన్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి మలేషియాకి 17th king గా రీసెంట్ గా అపాయింట్ అయింది సుల్తాన్ ఇబ్రహీం. సుల్తాన్ ఇబ్రహీం మలేషియా యొక్క 17th రాజుగా ఇటీవల మనకి రావడం జరిగిందనమాట.
అండ్ గతంలో కూడా మనం చెప్పుకున్నాం భూటాన్కి న్యూ ప్రైమ్ మినిస్టర్ వచ్చారు, ఆయన పేరు షీరింగ్ టోబ్గే. షీరింగ్ టోబ్గే భూటాన్ యొక్క నూతన ప్రైమ్ మినిస్టర్. ఫ్రాన్స్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్ గ్యాబ్రియల్ అటెల్. సో ఫ్రాన్స్ యొక్క న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఈయన భూటాన్కి సంబంధించిన న్యూ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఈయన వచ్చేటప్పటికి ఫ్రాన్స్కి సంబంధించిన న్యూ ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగింది. అలాగే ప్రపంచ హాకీ ఛాంపియన్షిప్, మనకి 5th ఎడిషన్ అనేది మెన్స్ వరల్డ్ హాకీస్ 5th వరల్డ్ ఛాంపియన్షిప్ అనేది రీసెంట్గా మనకి ఎక్కడ జరిగింది అంటే ఒమన్లోని మస్కట్ అనే ప్రాంతంలో. దీంట్లో టాప్ వచ్చింది నెదర్లాండ్స్. ఇండియా యొక్క ర్యాంక్ వచ్చేటప్పటికి 5th పొజిషన్లో ఉందన్నమాట. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం గుర్తుందా, దీప్ గ్రేస్ అనే పర్సన్, ఇండియన్ విమెన్ హాకీ టీమ్కి సంబంధించిన దీప్ గ్రేస్ అని చెప్పేసి వన్ ఆఫ్ ద డిఫెండర్ అండ్ ఈమె ఒలింపిక్ గేమ్స్లో కూడా పార్టిసిపేట్ చేశారు. ఈమె రీసెంట్గా రిటైర్మెంట్ని ప్రకటించారని కూడా మనం డిస్కస్ చేసాం. అలాగే ఇంకొక కరెంట్ అఫైర్, సంజయ్ వర్మ టేక్స్ యాజ్ ఓత్ యాజ్ అ మెంబర్ ఆఫ్ యూపీఎస్సీ. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి సంబంధించి ఒక కొత్త సభ్యునిగా మనకి ఇప్పుడు ప్రమాణ స్వీకారం తీసుకుంది సంజయ్ వర్మ గారు అనమాట. అండ్ యూపీఎస్సీ చైర్మన్గా మనోజ్ సోనీ గారు ఉన్నారు. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అని చెప్పేసి ఉంటుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి సంబంధించేమో మనకి అరుణ్ కుమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన చైర్పర్సన్గా ఉన్నారు. అలాగే నెక్స్ట్ ఎలక్షన్ కమిషన్కి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా రాజీవ్ కుమార్ గారు ఉన్నారు. అలాగే నెక్స్ట్ యూపీఎస్సీకి చైర్మన్గా మనోజ్ సోనీ గారు ఉన్నారు. ఇవి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ స్టూడెంట్స్ అడిగిన కొన్ని డౌట్స్ అండి. ఒకటి, లక్పత్ దీదీ స్కీమ్ గురించి చెప్పమన్నారు. ఆగస్ట్ 15th 2023 సందర్భంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు 2 స్కీమ్స్ని ఇచ్చారు లాస్ట్ ఇయర్. ఒకటి విశ్వకర్మ స్కీమ్కి సంబంధించింది ఒకటి, అండ్ ఇంకొకటి వచ్చినప్పటికీ లక్పత్ దీదీ. విశ్వకర్మకి సంబంధించి ఏంటంటే 18 ట్రెడిషనల్ ఏవైతే ఉన్నాయో వృత్తులు ఇండియాలో, ఎస్పెషల్లీ ఆర్టిషియన్స్కి సంబంధించి, చేతి వృత్తుల వారికి సంబంధించి, బ్లాక్ స్మిత్, పోటరీ, ఇట్లా టైలర్స్ కావచ్చు, వీళ్ళందరికీ యూజ్ అయ్యేలాగా విశ్వకర్మ స్కీమ్ని తీసుకొచ్చారు. సో దాంట్లో ట్రైన్ అయిన వాళ్ళకి ఏంటంటే కోలేటరల్ ఫ్రీగా ఉండేలాగా లోన్స్ ఇప్పించడం కానీ, సో ఇలాంటివన్నీ దాంట్లో. లక్పత్ దీదీ స్కీమ్ వచ్చేటప్పటికి వీళ్ళ గవర్నమెంట్ టార్గెట్ ఏంటి అంటే 2 crore మంది విమెన్స్, 2 crore విమెన్ని మనం ఎంపవర్మెంట్ చేయాలి, ఎకనామికల్గా ఎంపవర్మెంట్ చేయాలి. వాళ్ళకి సంవత్సరానికి కనీసం 1 lakh rupees వరకు కూడా వాళ్ళంతటా వాళ్ళు సంపాదించుకునేలాగా వాళ్ళని ట్రైన్ చేయాలి. దీనికోసం 15,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, 15,000 స్వయం సహకారక బృందాల్ని కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిక్ చేసుకుని వాళ్ళకి ఎల్ఈడి బల్బ్స్ ఉంటాయి కదా, ఎల్ఈడి బల్బ్స్ ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, అవి చేయడానికి డ్రోన్స్కి సంబంధించి మనకి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా అవుతుంది, ప్రాబ్లం వస్తే ఏం జరుగుతుంది, ఇవన్నీ అట్లా టెక్నాలజీ పరంగా వీళ్ళని మనకి నెమ్మదిగా మోల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. అది లక్పత్ దీదీ యొక్క ముఖ్య ఉద్దేశంగా కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇంటర్మ్ బడ్జెట్ గురించి చెప్పాను. బడ్జెట్ గురించి స్పెషల్ వీడియో అంటే అసలు నేను ఇక్కడ బడ్జెట్ గురించి మీకు ఎక్కడ మెన్షన్ చేయలేదు. వాస్తవానికి ఈరోజు కరెంట్ అఫైర్స్లో బడ్జెట్ కరెంట్ అఫైర్ ఉండాలి, కాకపోతే ఏంటంటే అసలు బడ్జెట్కి సంబంధించి ఒక స్పెషల్ వీడియో మీకు ఇద్దామన్న ఉద్దేశంతోనే ఇక్కడ అసలు బడ్జెట్ గురించి టచ్ చేయలేదండి. అండ్ ఇంటర్మ్ బడ్జెట్, మనకి 2 బడ్జెట్స్ ఉంటాయి, జనరల్ బడ్జెట్, ఇంటర్మ్ బడ్జెట్. నార్మల్గా ఎవ్రీ ఇయర్ కూడా మనకి ముందరుంచే పార్లమెంట్ ముందరుంచే బడ్జెట్ని జనరల్ బడ్జెట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ అనమాట. అండ్ షార్ట్ టర్మ్ బడ్జెట్, ఎలక్షన్స్ ముందర ప్రజెంట్ చేసే బడ్జెట్గా లేదా షార్ట్ టర్మ్ బడ్జెట్గా ఇంటర్మ్ బడ్జెట్ అనేది అని చెప్పచ్చు, అది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. నెక్స్ట్ వన్ నిన్న, అండ్ మహారాష్ట్ర 1st, 2nd తమిళనాడు, 3rd హర్యానా ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి సంబంధించి చాలా మంది స్టూడెంట్స్ ఇది మనకి కమెంట్ చేశారు. నేను హర్యానా 2nd పొజిషన్, తమిళనాడు 3rd పొజిషన్ ఇచ్చాను, అది సోర్స్ వల్ల మనకి మిస్ఇన్ఫర్మేషన్ వచ్చింది అండి. సో మీది ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే కరెక్ట్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్లో 1st మహారాష్ట్ర అండ్ 2nd తమిళనాడు అండ్ 3rd వచ్చేటప్పటికి హర్యానా ఉన్నాయి, అవి మీరు సెర్చ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా నేను ఈ వీడియో చేసే టైంకి మోస్ట్ ఆఫ్ ద కమెంట్స్లో కామన్గా ఉన్న కమెంట్స్ని తీశాను నేను ఇక్కడ. నాకు తెలిసి ఇంకా కమెంట్స్ పెట్టే ఉంటారు. సో మీరు ఏవైతే డౌట్స్ ఏదైనా పెట్టి ఉంటే కనుక మీది కూడా మిస్ చేయను. నెక్స్ట్ రేపు చెప్పే కరెంట్ అఫైర్స్లో ఆ కమెంట్స్ని కూడా చూసుకొని మీకు ఏదైనా డౌట్ అడిగుంటే అక్కడది డిస్కస్ చేస్తాం. చాలామంది స్టూడెంట్స్ జిఐ ట్యాక్స్, హెరిటేజ్, నేషనల్ పార్క్స్ ఇలా అంటున్నారండి. సో కాబట్టి ఈ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో నుంచి అట్లా ఏదైనా ఒకటి కుదిరితే ప్లాన్ చేసి సో దాన్ని కూడా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఇక్కడ చూడండి ఈరోజు రివ్యూ. ఒకటి, నార్త్ ఇండియా హ్యూమన్ బ్యాంక్. సో నార్త్ ఇండియాలో 1st హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అండి. సో ఇది మనకి రాంగ్ పడింది. 1st హ్యూమన్ డిఎన్ఏ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది బెనారస్ హిందూ యూనివర్సిటీలో. సో దానికి సంబంధించి డిస్కస్ చేసాం. WHO 5 countries రికగ్నైజ్ చేసింది ఈ ఏదైతే మనకి కొలెస్ట్రాల్కి సంబంధించి. ఒకటి వచ్చేటప్పటికి మనకి డెన్మార్క్ అండ్ ఇంకొకటి పోలాండ్ అండ్ లిథువేనియా, సౌదీ అరేబియా, థాయిలాండ్ కంట్రీస్ని. ఇండియాస్ లార్జెస్ట్ గ్రీన్ ప్రాజెక్ట్ ఉత్తరాఖండ్లో స్టార్ట్ కాబోతుంది.
అండ్ నెక్స్ట్ వరల్డ్స్ వెట్లాండ్ డే అనేది 5th రికగ్నైజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వన్ లైనర్ కరెంట్ అఫేర్స్ ని డిస్కస్ చేసాం, లైక్ తమిళనాడు స్పోర్ట్స్ కిట్ కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేసిందని, అలాగే ప్రపంచ హాకీ ఛాంపియన్షిప్ ని నెదర్లాండ్స్ గెలుచుకుంది, ఇండియా 5th లో ఉంది అని, కర్ణాటక హైకోర్టు కి చీఫ్ జస్టిస్ గా అపాయింట్ అయిన పర్సన్ గురించి మనం దినేష్ కుమార్ గారు ఆయన గురించి డిస్కస్ చేసాం, అలాగే యూపీఎస్సీ మెంబర్ ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆయన గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. సో ఇలా సుల్తాన్ మలేషియాకి 17వ కింగ్ కింద ఎవరైతే అపాయింట్ అయ్యారో ఆ పర్సన్ గురించి కూడా డిస్కస్ చేసాం. దాంతోపాటుగా డౌట్ సెక్షన్ ఏదైతే ఉందో సో దాన్ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.